Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Loki Akinene Nagarjuna Poti Chese Seatu Ide Vijayawadalo YSR Congress Party Samikaranalu Marabotunaya Kama Samajika Varganiki Petanu Kotaga Cheppukune Ee Lok Sabhalo Jenda Patadaniki Ippati Nunche Sannahalu Modalu Pettinda రెండు దఫాలుగా ఓడిపోయిన ఈ స్థానంలో ఎలాగైనా సరే పాగా వేయడానికి ఎత్తులు వేస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇందులో భాగంగా టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జునను బరిలోకి దించబోతోందనే ప్రచారం ఊపందుకుంది. విజయవాడ లోక్సభ నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట. చెన్నుపాటి విద్య మొదలుకొని కేసినేని నాని వరకు ఈ స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యాన్ని వహించిన వారందరూ ఆ కమ్యూనిటీకి చెందినవారే. ప్రతి పార్టీ కూడా ఇక్కడ వారినే అభ్యర్థిగా బరిలోకి దింపడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన లగడపాటి రాజగోపాల్ ఆ సామాజిక వర్గ నాయకుడే. వైఎస్ఆర్సీపీకి విజయవాడ లోక్సభ నియోజకవర్గం కొరుకుడు పడట్లేదు. 2014-2019 ఎన్నికలలో ఓటమి చవిచూసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపినప్పటికీ గెలుపు మాత్రం సాధ్యపడలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేసినేని నానిని ఓడించలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలోనూ విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ గెలుచుకోగలిగింది. 2014 కోనేరు ప్రసాద్, 2019 పొట్లూరి వరప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎదుర్కొనబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ అదే వ్యూహాన్ని అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థిగా నటుడు అక్కినేని నాగార్జునను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కినేని కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారవుతుందని చెబుతున్నారు. తెలుగుదేశానికి అండగా ఉంటూ వస్తున్న కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి అందుబాటులో ఉన్న చరిష్మా గల వ్యక్తి నాగార్జున ఒక్కడేనని వైసీపీ భావిస్తోంది. అక్కినేని నాగార్జునతో వైఎస్ జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నాగార్జున ఆ కుటుంబాన్ని అభిమానిస్తున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న స్నేహాన్ని పోగొట్టుకునేలా ఎక్కడ వ్యవహరించలేదు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారంలోనూ ఆయన వైఎస్ జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. బంగారాజు మూవీ ప్రెస్ మీట్లో బహిరంగంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. టికెట్ల రేట్ల వల్ల తన సినిమాపై ఎలాంటి ప్రభావం పడదని వ్యాఖ్యానించారు. విజయవాడ టీడీపీలో ఇప్పటికే లుకలకలో తలెత్తాయి. ప్రస్తుత ఎంపీ కేసినేని టీడీపీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. తనకు బదులుగా సోదరుడు చిన్నిని పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం నానిలో బలంగా ఉంది. అందుకే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య కేసినేని నాని టీడీపీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు విస్తృతంగా వినిపించాయి. దీనిని సొమ్ము చేసుకునేలా వైసీపీ వ్యూహాత్మకంగా అక్కినేని నాగార్జునను బరిలో దింపుతోందని సమాచారం.